ఓకే సిర్పూర్ ప్రాంత రాజ్యందరికీ తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన ఓటు హక్కును నేను ఈ సిర్పూర్ గడ్డ విముక్తి కోసం దోపిడీ దౌర్జన్యాలు గూండాగిరి అదేవిధంగా మరి ఇంకా కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేని ఒక పాలన ప్రజలు క్షేమంగా సురక్షితంగా నిర్భయంగా బతికే ఒక సిర్పూర్ గడ్డ కోసం నేను ఇవాళ నా పవిత్రమైన ఓటు హక్కును మరి వినియోగించుకున్నాను. మరి అందరూ సిర్పూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా నాకు ఒక్కటే రిక్వెస్ట్, దయచేసి ఎలాంటి గూండాగిరికి బెదరకుండా, ఎలాంటి దౌర్జన్యాలకు విరవకుండా, ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ ఏమొచ్చినా వాటన్నిటికీ లొంగకుండా, ప్రలోభాలకు లొంగకుండా మీ పవిత్రమైన ఓటు హక్కును నిర్భయంగా మరి వినియోగించుకోండి. మీకు ఇష్టమైన అభ్యర్థి కేయండి, ఏ అభ్యర్థి పేరు చెప్పండి, ఇష్టమైన అభ్యర్థి కేయండి. సో అందుకొరకే ఈ బిడ్డలు బాగుపడాలంటే, మన ఇండ్లు బాగుపడాలంటే, మన భూములు బాగుండాలంటే, మన ఆస్తులు బాగుండాలంటే తప్పకుండా మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక్కసారి ఈ పవిత్రమైన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. మీకు ఎవరైనా భయపెట్టినా లేకపోతే దౌర్జన్యం చేసినా ప్రలోభ పెట్టినా తప్పకుండా మీ ప్రాంతంలో ఉండే పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి. మరి తెలంగాణ ప్రజలకు కూడా నాకు ఇదే వాళ్ళకి ఇదే నా విన్నపం. మరొకసారి ఈ అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నా. అదేవిధంగా మరి సిర్పూర్ గడ్డలో మొదటిసారి నా ఓటు వేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.